మంచి రెడ్డి కిషన్ రెడ్డి పరిస్థితి ఉంది, మరి వీళ్ళందరి మీద కూడా 24 గంటలలో మీరు ఇదే స్థాయిలో ఇదే స్పీడ్ తోటి కనుక మీరు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తాం. ఈ రోజు మేము ఎమ్మెల్యేలు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేల మీద ఈ ఆరోపణలు ఉన్నాయని మా అధ్యక్షుల వారు కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి ఇమీడియట్లీగా 60 మంది 70 మంది మీద నోటీసులు ఇవ్వకుండా ఇదే 24 48 గంటలలో మీరు చర్య తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నంత కాలం చీఫ్ మినిస్టర్ గా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ సెలెక్టివ్ గా ఎవరైతే మంత్రులలో 18 19 మంత్రి ఏకైక మంత్రి ఈటెల రాజేందర్, అంటే మంచిగా పనిచేయడం వల్ల ఏదో పడితే అంటే మంచి పేరు వస్తా ఉంది, రేపు పొద్దుగాల నాకేమన్నా ఎసరు పెట్టడం ఒక్క ఆలోచన తప్ప నిజంగా ఆ రీతిలో అంటే అంతకంటే ఎక్కువ అవినీతి చేసినటువంటి ముచ్చట్లు ఉన్నాయి. రైట్ నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ నర్సయ్య గౌడ్ గారు రైట్ ఏం చెప్తారు అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎక్కడెక్కడ జడ్జర్లు కూడా అధికార పార్టీ వశమైపోయాయి ఇంకా ఆల్రెడీ రిజల్ట్ ప్రకారం చూస్తే ఒక్కొక్కటి వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు కొంచెం అచ్చంపేటలో కొంచెం టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది కాంగ్రెస్ తోటి. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తాత్కాలికం టీఆర్ఎస్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకసారి చూస్తే ఎలక్షన్స్ యొక్క స్వభావమే మారింది. ఎలక్షన్స్ అనేటువంటిది సంవత్సరానికి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఈ ఎలక్షన్ తిరణాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ అనేటువంటిది కేవలం తిరణాలు. మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే మేడం గారు చెప్పారు తర్వాత నర్సయ్య గారు గౌడ్ గారు కూడా అన్నారు ఏంటంటే మొత్తం మీద ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అరాచకాలు ఎస్ వాస్తవం ఒప్పుకుంటా. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద నిలదీయాల్సినటువంటి ఒక ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు నాయకులు ఎందుకు దాన్ని అందిపుచ్చుకుంటలేరు? ఒకటి. రెండో పాయింట్ ఏదైతే ఉందో ప్రజలకు ఎందుకు చేరువ కాలేకపోతురు, ప్రజలను ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేకపోతురు, ప్రజలు ఎందుకు వీళ్ళని విశ్వసించలేకపోతురు, ఇవన్నీ కూడా కారణాలే. అయితే గెలిచినంత మాత్రాన పెద్ద ప్రతి ఎలక్షన్స్లలో మేము గెలిచినాము మాకు మెజారిటీ వచ్చింది అని చెప్పి సంకల్పం గుద్దుకోవాల్సినటువంటి అవసరం కాదు. పాయింట్ టీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ స్పష్టంగా చెప్పుకోవాలంటే మరి ప్రతిపక్షాలు ఇంత ఊందాగా ఏంటంటే ఇంత అగ్రెసివ్గా ఉన్నటువంటి నేపథ్యం తెలంగాణ గడ్డ అంటే పోరాటాలకు పుట్టినిల్లు ఇది. ఇది అలా కొత్త కాదు. ప్రభుత్వాలు నిలదీసేటువంటి పరిస్థితి అంతటువంటి ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఈరోజు ప్రతిపక్షాలు ఎందుకు ఇంత దిగ అంటే ఇంత ప్రజలకు దూరమైనటువంటి నేపథ్యం ఎందుకు వచ్చింది, అసలు ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితి ఎందుకు కల్పించుకోరు అన్నటువంటి విషయాన్ని ప్రతిపక్షం ఉన్నట్లు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇకపోతే ఏంటంటే నేను అంటున్నా ఇప్పుడు ఏమంటారు డబ్బులు వస్తే తర్వాత పోలీసు బెదిరింపులు కానీ భయభ్రాంతులు కానీ ఇవన్నీ కూడా ప్రయోగాలు అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారని అంటారు. ఒప్పుకుంటాను నేను. కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష అంటే ప్రజల యొక్క అసంతృప్తి ప్రజల యొక్క అసహనం అనేటువంటి తీవ్ర స్థాయిలో జరుగుతుందో ఆ స్థాయిలో ఏంటంటే ఒక పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు ఈ ఒక పార్టీ దాన్ని అందిపుచ్చుకున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఏంటంటే కార్నర్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఇక్కడ చూసినాం ఇది జిహెచ్ఎంసీలో ఇక్కడ హైదరాబాద్ కదా, రూరల్ కాదు కదా, ఇది హైదరాబాదు, ఇది అర్బన్ ఏరియాలో టీఆర్ఎస్కి ఏంటంటే ఒక బలమైనటువంటి అదేది పోటీ సవాలు విసిరినటువంటి నేపథ్యం బీజేపీ. అది దాని నేపథ్యం ఏదైనా కావచ్చు మనం అంటున్నాం. అయితే డబ్బులు ఖర్చు పెట్టలేదా టీఆర్ఎస్ వాళ్ళు జిహెచ్ఎంసీలు అంటే ప్రీతంగా పెట్టారు వాళ్ళ స్థాయి, అది గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి. కానీ అయినా కూడా దాన్ని ఓవర్టేక్ చేస్తూ ప్రజలు ఏంటంటే బీజేపీకి ఏంటంటే ఒక కావలసినంత మెజార్టీ అంటే గతంలో కంటే 10 రెట్ల మెజార్టీ ఇచ్చింది. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటిది, ప్రభుత్వాలు ప్రలోభాలు కానీ నిర్బంధాలు కానీ తర్వాత పోలీసు బెదిరింపులే కానీ దొంగ కేసులే కానీ ఇంకే రకమైనటువంటి ప్రయోగాలు ఉపయోగించినా కూడా ప్రజల యొక్క అసంతృప్తిని లీడ్ చేసేటువంటి పార్టీ ఏదైనా ముందుకొచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని అందిపుచ్చుకుంటారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు అన్నటువంటి అనుభవం ఇక్కడ జిహెచ్ఎంసీలు ఇచ్చారు. అంటే ఈ రోజు పరిస్థితి అదే అవకాశాన్ని బయట ఎందుకు అది ఎందుకు ఉపయోగించుకుంటే లేకపోతున్నారు అని అంటే ప్రజలకు పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఏదైనా అంశం ఉంటే ముందు ఎట్లుండేనంటే ఒక పార్టీ అని అంటే పార్టీ డెఫినెట్గా అంశం మీద అంటే రోడ్లలోకి వెళ్తుండే. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది, ప్రెస్లలో రావాలి, కార్లు దిగకుండా, తెల్ల చొక్కాలు మలతలు పడకుండా, ఇది రాజకీయం. ఈ రాజకీయ నేపథ్యంలో ప్రజలు ఏంటంటే ఆలోచనకు ఏ పరిస్థితికి వచ్చారంటే సరే ఇక మాకు దిక్కైనా మొక్క అయినా ఏంటంటే అధికార పక్షం ఆ ఇచ్చే ఏంటంటే సంక్షేమ పథకాలు అని ఈయనలు డప్పు కొట్టుకుంటాడు. మేము అది చేస్తున్నాం సంక్షేమాలు సంక్షేమాలు అని పొద్దున్న లేస్తే అది మరి సంక్షేమాలు ఎంత మేరకు ఇది అవుతున్నాయి? అయినా కూడా ప్రజలకు ఒక ఉపాధి అవకాశాలు ఉన్నాయి, లేవు, ఏవి లేవు. కాబట్టి ఇక ఎవరు లేనప్పుడు ఏమో ఏం చేస్తారు అని అంటే అక్కడే వాడికే పోతారు మళ్ళీ. కాబట్టి ఈ రోజున్న పరిస్థితి ఆ రకంగా నెలకొన్నది. కాబట్టి
ప్రతిపక్షాలు ఇన్ని అనుభవాలు ఇన్ని అడుగుదాం సంజయ్ రెడ్డి గారిని. ఎస్ సంజయ్ రెడ్డి గారు ఇసో ఏం చెప్తారు అంటే ప్రజలంగా ప్రజల సమస్యల పట్ల అధికార పక్షానికంటే కూడా ప్రతిపక్షాలకే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఆ సమస్యను వెలికి తీయడంలో కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో కానీ వాళ్ళ పోరాటాలు చేస్తే తీరును బట్టి బట్ ఎందుకు అంత వెనుకబడిపోయారు అనుకోవాలి. ఏ సమస్యలు లేకుండా అప్పుడు ప్రజెంట్ మనం వచ్చిన పురఫలితాల గురించి చూసుకుందాం. గ్రేటర్ వరంగల్ అనేక సమస్యలు ఉన్నాయని అక్కడ ప్రజలు వాపోవడం మనం చూస్తూ వచ్చాం. చిన్నపాటి వర్షానికే మునిగిపోవడం కానీ రోడ్లు అభివృద్ధి కానీ ఇలా అనేక అంశాలు. సో ఎందుకు అక్కడ ఎక్కడ కూడా మీ ప్రభావం ఎక్కడ ఏం కనిపించటంలా? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కి అసలు ఒక అవగాహన లేకుండానే ఎలక్షన్లు పెట్టడమే, ఈ కరోనా టైంలో ఎలక్షన్స్ పెట్టడమే ఒక పెద్ద అవినీతి. అది ఎలక్షన్ కమిషనర్ అనేది అసలు నా మైండ్ లో అసలు నేను అసలు ఒప్పుకొని వాళ్ళని. అలాంటి సిచ్యువేషన్ లో కరోనా టైంలో వాళ్ళు ఈరోజు ఎలక్షన్ పెట్టడము, వన్ బై వన్ వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ వేయడము, ఎలక్షన్స్ పెట్టడం మా పని అయిపోతుంది అనేది ఎవరి దారిలో వాళ్ళ ఆలోచన విధానంతో ఒకటి ఉన్నారు. నెక్స్ట్ మీరు అట్లానే ఎందుకు అనుకుంటున్నారండి? ప్రతి విషయంలో ప్రతి ములుగు నుంచి సీతక్క గారు చూస్తే మీరు ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని చెప్పేసి ఆమె ధర్నాలు చేసింది, దీక్షలు చేసింది, రోడ్డు రాస్తారోకోలు చేసింది. ఇంకా వరంగల్లో చాలా శాతం ఏది చేసినా మొన్న మన రాఘవరెడ్డి అన్న గారు కూడా చాలా సందర్భాలలో చేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి మీరు చేయలేదంటే మీరు ఒక్కటండి, ధర్నా చేసుకోవాలి దీక్షలు చేసుకోవాలంటే కూడా మన తెలంగాణలో పూర్తి స్వేచ్ఛ ఏ ప్రతిపక్షాలకు లేదండి. ఎంతసేపటికి గతంలో మనకి తెలంగాణ రానప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు ధర్నాలు దీక్షలు చేసుకునే మనకి మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, రాజ్యాంగకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు ప్రతిపక్షాలము ఏదన్నా దీక్ష ధర్నా చేస్తామంటే కరోనా అని చెప్తారు, అది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉంది అని అంటే అది కూడా కాదని చెప్తారు, మీకు అవకాశం లేదంటారు, ముందస్తు ఇంట్లో నుంచి వెళ్లకుండా చేస్తారు, ఎక్కడ కడితే అక్కడ వాళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు, నాయకులు ఎక్కడన్నా వెళ్ళి ఏదైనా చేద్దామంటే కొంచెం ఇంటెలిజెంట్ వాళ్ళకు ఉన్న పని ఏం లేదు. తెలంగాణ ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారంటే ఒక నాయకుడు ఏదైనా చేద్దాము, రేపు ఏదైనా ఒక ధర్నా చేద్దాము, ప్రజల పక్షాన వెళ్దామంటే వాడి ఆయన ఇంటి చుట్టూ మొత్తం పోలీసు యంత్రాంగాన్ని పెట్టేసి అవుదరెస్ట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళని ఏదో ఒక కరంగా చేస్తాడు. అది మీరు చూడట్లేదండి? బయట వారి కేసెస్ ఎన్ని పెట్టిరండి? మేము ఆడవాళ్ళమైండి, మేము మొన్న కూడా కొన్ని విషయాలు అన్ని సందర్భాలలో మేము ట్యాంక్ బండ్ సెక్రటరీని ముట్టడానికి వెళ్తే అంత ఎక్కడక్కడ వాళ్ళు చేసేసి కేసులు రాసుకొని అది చేసిరు. ప్రజలకి వెళ్లకుండా కనీసం ప్రజలకి వెళ్దామంటే అరెస్టులు చేస్తారు. బైండోర్ కేసులు అంటే ఒకటండి, ఒక సామాన్యమైన నాయకుడు, ఒక సామాన్యమైన ప్రజలు ఒక స్వతంత్రంగా చెప్పుకునే హక్కు లేకుండా ఏదన్నా వెళ్దాము ఏదన్నా చేద్దామంటే కేసులు పెడుతుంటే వాడు జైలుకు తిరగాలి, వాడు కోర్టు చుట్టూ తిరగాలి, అంటే వాడు ఒక ఫ్యామిలీకి మరి ముద్దెట్ట పెట్టాలి అన్నాము, అమ్మ పెట్టదు అడుకోనియదు, ఆ రకంగా చేస్తున్నాం. కనీసము మీడియా ద్వారా ప్రెస్ కానివ్వండి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా ద్వారా నన్ను చెప్పుదామంటే మీరు ఏమనుకోదండి, పేడేడు ఛానల్స్ చాలా ఉన్నాయి, మీరు కేసీఆర్ గారికి అనుకూలమైన ఛానల్స్ లో వాళ్ళ చూపించుకున్నారు తప్ప సామాన్యమైన ప్రజలను గాని ప్రతిపక్షం పార్టీల బాధలు గాని వాళ్ళు చెప్పే న్యూస్ ఎక్కడైనా చూపిస్తున్నారా? అంటే సంజయ్ రెడ్డి గారు ఒకటి మీకంటూ క్యాడర్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి ప్లీజ్. Yes, చెప్పండి. కొన్ని ఛానల్స్ వాస్తవంగా ఈ రోజు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ రోజు ప్రతిపక్షాల తరఫున ప్రజల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వెళ్ళాలి. ఈ రోజు కొన్ని ఛానల్స్ 2-3 ఛానల్స్ ఉన్నాయి బాగా చూపిస్తున్నారు, ప్రజల పక్షాన పోరాడుతున్నారు ఉన్నారు కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ మాత్రమన్నా ఉన్నారు. ఒకటి, మేము ఏది చెయ్యట్లేదని అంటే ప్రతిపక్షాలు ఎందుకేం చేయట్లేదండి? మేము ఏం చేయక ముందుకే ఈ రోజు ఈ మాత్రమన్నా ప్రశాంతంగా ఉన్నామంటే ప్రతిపక్షాలు ఎస్ మేము ఇది చేద్దామని చెప్పి ముందు చేస్తేనేమో, అడగకపోతేనేమో పర్మిషన్ అడగలేదంట, అడిగితేనేమో అరెస్టులు చేస్తారు. ఎక్కడికక్కడ డబ్బుల మొత్తం ముంచి తేలి తెలుస్తున్నారు. ఈ రోజు గువ్వల బాలరాజు గారు ఒకటే మాట, ఆయన ఎంత పెద్ద మాట మాట్లాడతాడు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, మరి ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్న వార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది? ఎస్ ఎట్లా గెలిచింది చెప్పమని చెప్పండి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల లేదని ఎట్లా అనుకుంటుండీ? ఈ 2 సంవత్సరాలకి ఈ మున్సిపల్లో గెలవంగానే ఈ రోజు మొత్తం ఇంకా కేసీఆర్ తెల్లగా చేసిన తెలంగాణను వీళ్ళకి మొత్తం టీఆర్ఎస్ పార్టీ బాగుందని చెప్తే ఎట్లా బాగుంది? సంజయ్ రెడ్డి గారు కొన్ని చోట్ల మీరు కాంపిటీషన్ ఇస్తున్నారు, సో మీకంటూ క్యాడర్ ఉంది, ఉన్నప్పుడు వాటిని లీడ్ చేస్తే